తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో సుమంత్రుణ్ణి పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నాయందుండేటటువంటి అవ్యాజమైన ప్రేమతో నా వెనక వచ్చేశారు, వీళ్ళు నన్ను అనుగమించి నడవలేరు, వీళ్ళు 14 సంవత్సరములు నాతో వచ్చి చాలా క్లేశపడిపోతారు, అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, తెల్లవారుజామున వీళ్ళందరూ బడలికతో గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు తిన్నగా ఇంటికి వెళ్ళరు, ఎటు వెళ్ళాడో రాముడు గుర్తుపడనామని రథచక్రాల వెంట వస్తారు, అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి తీసుకెళ్ళి, ఉత్తర దిక్కు వైపు కడితే అయోధ్య వైపు కడుతుంది, పైగా ఉత్తర దిక్కు ప్రయాణం మంచిది, అందుకని ఉత్తర దిక్కుకెళ్ళు, ఉత్తర దిక్కుకెళ్ళిన తర్వాత రథాన్ని వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పి గడ్డి మించి పొదల మించి నడిపించి తమసా నదిని దాటించేసి, దాటించేస్తే వెళ్ళిన రథచక్రాలు ఆగిపోయినట్టు కనపడతాయి, ఎటు వెనక్కి వెళ్ళాయో వాళ్ళకి ఇంకా అర్థం కాదు, రాముడు ఎటు వెళ్ళాడో తెలియలేదని వాళ్ళు అయోధ్యకి వెళ్ళిపోతారు. పసివాడి హృదయం ఎటువంటిదో సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని పడవెక్కించిన లక్ష్మణుని యొక్క హృదయం అటువంటిది. ఇది చెప్పడానికి ఏ వికారం లేనటువంటి స్థితిలో నిత్య కైంకర్యాభిలాషి. అందుకని ఇదిరా లక్ష్మణుడి యొక్క కైంకర్యం అంటే ఇది తెలుసు కనుక లక్ష్మణ సీతమ్మ చెయ్యి పట్టుకుని పడవెక్కించు అన్నాడు రాముడు. చెయ్యి పట్టుకుని లక్ష్మణుడు పడవెక్కించాడు సీతమ్మని. ఆ తెచ్చుకున్నటువంటివి వశిష్ట మహర్షి పూజామందిరంలో పెట్టి పూజించారు, వరుణుడిచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరాల్ని ధనస్సుని వాటిని లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చాడు, వాటిని అవన్నీ మొలకి కట్టుకున్నారు, భుజాలకి తగిలించుకున్నారు, ఆ పడవెక్కారు. రామాయణంలో ఎక్కడా రామాని పాదం తగిలితే ఏదో ఒక నారి ఆడది అయిపోయినాదంట, నా పడవెక్కితే ఏమైపోతుందో అందుకుని నీ కాళ్ళు కడుగుతానన్నాడు గుహుడని వాల్మీకి మహర్షి ఎక్కడా రాయలేదు. అందుకని పడవ ఎక్కించాడు. ఈ మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది, నేనున్నానని తెలిస్తే జానపదులు అందరూ వచ్చేస్తారు, మా దర్శనం చేసుకుంటూ ఉంటారు, దీనివల్ల కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇక్కడ దగ్గరలోనే ఉండిపోయానని, అందుకని నిర్జనమై ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపోతాను, కానీ ఏ క్రూర మృగముల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేకుండా భయం అనేటటువంటి మాటకి అలవాటు లేని సీతమ్మ సంతోషంగా తిరగడానికి అవకాశం ఉన్న ఒక యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించి భారద్వాజ మహర్షి మీరు చెప్తే అక్కడ పర్వచాల నిర్మించుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నారు, మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరండి, యమునా నది తీవ్రమైన వేగంతో వెడుతూ ఉంటుంది, అదే త్రివేణి సంగమం దాటిపోయిన తర్వాత పాయ యమున వెడుతుంటుంది, ఆ యమునని కర్రలతో కట్టినటువంటి పడవ మీద మీ ఇద్దరూ జాగ్రత్తగా నడిపి దాటండి, ఆ యమున దాటిపోయిన తరువాత కొంచెం ముందుకు వెడితే మీకు అక్కడ ఒక గొప్ప మర్రి చెట్టు ఒకటి కనపడుతుంది, ఆ మర్రి చెట్టు చాలా గొప్ప మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద మీరు కూర్చోండి, కూర్చున్న తరువాత దానికి నమస్కారం చెయ్యండి. ఎందుచేత అంటే అక్కడ చాలామంది కూర్చుని దేవతలందరూ కూడా అక్కడ నమస్కారం చేస్తుంటారు, ఆ చెట్టుని సేవిస్తుంటారు, అది దాటి కొంచెం ముందుకు వెడితే నీలము అనబడేటటువంటి వనం కనపడుతుంది, అక్కడ మోదుకు చెట్లు రేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇసుక మెత్తగా ఉంటుంది, అది దాటి వెడుతుంటే ఎక్కడ చూసినా నీళ్లుంటాయి, చెట్లన్నీ ఉంటాయి, చిత్రకూట పర్వత శిఖరాలు కనపడుతుంటాయి, చిత్రకూట పర్వత శిఖరాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం మనిషి మనస్సులో పాపపుటాలోచనలు రావు, అందుకని మీరందరూ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైనటువంటి స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ ఏనుగులు తిరుగుతుంటాయి, కొండముచ్చులు కోతులు తిరుగుతుంటాయి, బంగారు చుక్కలు కలిగినటువంటి జింకలు తిరుగుతుంటాయి, మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది, కందమూలాలు దొరుకుతుంటాయి, స్వచ్ఛమైనటువంటి జలాలు ప్రవహిస్తుంటాయి, సీతమ్మకి చాలా సంతోషంగా ఉంటుంది, ఆ వనాల్లో ఉపవనాల్లో మీరు తిరగండి, నేను చాలా మాట్లాడి వెళ్ళాను, ఆ అరణ్యంలో కార్చిచ్చు పుట్టదు, అందుకని రామా మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అన్నారు. ఆ మాయపోయి నాకొద్దు రాజ్యం అంటే నాకొద్దు రాజ్యం అని కొట్టుకున్న పిల్లల్ని ఎలా కన్నాడు రా దశరథుడు, అసలు పోనీ ఇందులో ఒకడన్నా లేచి పోన్లే నేను వేలేస్తాను లేవయా అన్నవాడు లేడు, ఆ భరతుడి వెనక శత్రుఘ్నులు ఇలా చేతులు కట్టుకుని నించుంటున్నాడు కానీ ఆయన మాట్లాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఇలా నించుంటాడు ఆయన మాట్లాడు, రాముడు ఏం చెప్తే అది లక్ష్మణుడు చేసేస్తాడు, భరతుడు ఏం చెప్తే శత్రుఘ్నుడు చేసేస్తాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ మౌనస్వాములు, ఇద్దరు మౌనస్వాములు చెరుకోడిని ఆశ్రయించారు, ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, నీకు దక్కిందా అదృష్టం అంటే ఇలాంటి కొడుకులు పుట్టమంటే పుడతారా, ఏమదృష్టం ఏమదృష్టం అంటున్నారట అని ఆ ఋషులందరూ వచ్చి అన్నారు. తతః ఋషిగణాః క్షిప్రం దశగ్రీవ వధైషిణః
భరతం రజసార్దూల ఇత్యూచు సంగీతావచః. నాయన, కొద్ది కాలంలో రావణాసురుడి యొక్క వధ జరగాలి, అందుకొచ్చాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి, అది దేవతా ప్రేరణ అని మనస్సులో అనుకుని రాముని ఎందు దోషం లేదయ్యా, రాముడు చెప్తున్నది యథార్థం, అందుచేత రాముణ్ణి అరణ్యవాసం చేయనిచ్చి నువ్వు అయోధ్యకెళ్ళి 14 ఏళ్ళు రాజ్యం వేయాలన్నాడు. అనేసరికి అప్పుడు ఇంకా భరతుడి యొక్క ఆక్రోశం తెలుసు కాబట్టి మహానుభావుడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ స్థానాలకి ఋషులు వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, నన్ను రాజ్యం ఏలమంటే మాత్రం భరతుడి పేరు మీద ఒక క్షణం కూడా నేను ఏలను, నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, ఏలితే నువ్వేలు లేకపోతే మానేసి, అంతే తప్ప నన్ను మాత్రం రాజ్యం ఏలుకోమని అనుకో, నాకు వద్దు మహాప్రభో అని దర్భల మీద కూర్చుంటే ఒప్పుకోడని ఆ భూమి మీద పడిపోయి అన్నయ్య పాదాలు గట్టిగా పట్టుకుని ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ పడిపోయాట, శరణాగతి చేశాడు. అందుకనేది సజ్జ ఫలితం ఇవ్వాలి. నేను నా ప్రతిజ్ఞ మీరనయ్యా, చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయా పర్వతాలు జలం రావడం ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు, రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మానడం, అందుకని నేను వెనక్కి రాను, అందుకని 14 ఏళ్ళు రాజ్యాన్ని నువ్వే కాపాడాలి. ఈ మాట చెప్పగానే బంగారు పాదుకలు రామచంద్రమూర్తివి తెచ్చి అక్కడ పెట్టారు. పెట్టి, భరత, ఈ పాదుకల మీద ఎక్కి దిగమను, ఈ పాదుకలు రాజ్యం చేస్తాయన్నారు. అంటే అప్పుడు భరతుడు కళ్ళకద్దుకుని అన్నగారి పాదుకలు తెచ్చి అన్నగారి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమలంకృతే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. అన్నయ్య, ఇదిగో బంగారు తొడుగులు కలిగినటువంటి పాదుకలు, ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపో, నేను పరిపాలించడం ఏమిటి, అవి పరిపాలిస్తాయి. అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ట. అరణ్యకాండలో రాముడు నడవడం ఏకకాలమునందు రాక్షస సంహారం, ఏకకాలమునందు ఋషులకి అభయం, రెండు ఒక్కసారి జరుగుతాయి. ఇలా జరపగలగడం రక్షకత్వం, రక్షకత్వం శ్రీ మహావిష్ణువుది, స్థితికారుడు కనుక. అందుకని ఇవాళ రాముడు విష్ణు స్వరూపంతో తిరుగుతాడు దండకారణ్యంలో. అందుకే అరణ్యకాండ వింటే మీకు తెలియకుండానే ఒక గొప్ప ఫలితం సమకూడుతుంది. ఏమిటా ఫలితం అంటే, మీకు తెలిసి వినండి తెలియక వినండి, ఇత పూర్వం మీరు ఎన్నడూ విననటువంటి మహర్షుల యొక్క కథలు మీరు వింటారు. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి బాలకాండలో రాజులు, రాజుల కోరికలు, రాజుల భార్యలు, సంతానాలు, వంశాలు ఇవి వస్తాయి. కానీ అరణ్యకాండలో గమ్మత్తు ఎక్కడొస్తుందంటే, ఒక ఋషి వస్తాడు, ఒక రాక్షసుడు వస్తాడు, ఒక ఋషి వస్తాడు, ఒక రాక్షసుడు వస్తాడు, ఏ ఇద్దరినీ సాక్షి మాత్రంగా మహర్షి చెప్పుకెళ్ళిపోతుంటారు. ఇక్కడ పెద్ద పట్టాలు కట్టారు, అక్కడ తృణీకరించారు, రెండు పెడుతుంటుంది. ఎందుకని, ఒకరిని నిగ్రహిస్తుంటాడు, ఒకరిని రక్షిస్తుంటాడు. అయితే గమ్మత్తు ఒకటి ఆలోచించండి, పైకి కనపడడంలో రాక్షస సంహారం చేసినట్టు కనపడుతుంది, కానీ మీరు అరణ్యకాండ వినేటప్పుడు ఈ సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుని వినండి. అరణ్యకాండలో చనిపోయే రాక్షసులందరూ ఒక మాట చెప్తుంటారు, మాకు శాపం ఉండిలా అయిపోయాం, మా శాపం తీరిపోయింది అంటుంటారు. అందుచేత ఏమైంది, ఆయన రాక్షస సంహారం చెయ్యడంలో కూడా ఉద్ధరణే ఉంది. ఎందుకని, వాడు ఒకప్పుడు ఒక గంధర్వుడు, వాడు ఒకప్పుడు ఒక యక్షుడు, ఒకప్పుడు స్వర్గలోకంలో ఉండేవాడు, ఏమైపోయాడు, ఒక రోజున తెలియకూడని రీతి తెలియకూడనటువంటి విషయంలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు, అందుచేత పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు, రాక్షసుడిగా జన్మించాడు. ఇలా రాక్షసుడిగా ఎంతకాలం ఉండిపోవడం తనకిష్టం, అందుకని శాపానుగ్రహం అడిగాడు. అయ్య బాబోయ్, నేను ఈ శాప, ఒక గంధర్వుడు రాక్షసుడిగా వచ్చాడు, ఈ రాక్షసుడు మళ్ళీ గంధర్వుడిగా వెళ్ళిపోతున్నాడు, కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, పైకి రాక్షస సంహారం కనబడుతోంది, కానీ నిజంగా ఆయన సంహారం చేస్తున్నాడా, ఔదార్యం ప్రకటిస్తున్నాడా, ఔదార్యమే ప్రకటిస్తున్నాడు. ఏకకాలమునందు ఋషులకి రక్షణ జరుగుతోంది, రక్షణ ఔదార్యం, రక్షణ చేస్తున్నాడు, రాక్షసులను రక్షిస్తున్నాడు. ఎలా రాక్షసుల్ని రక్షిస్తున్నాడంటే, ఇంకా మీరు బాగా చంపేయండి అని కాదు, రాక్షస శరీరంలో ఉన్న వాళ్ళని విడిపించి వాళ్ళ యొక్క యథాశరీరములకు పంపించేస్తున్నాడు. ఇది కేవలం ఒక నరుడిగా ఉండి అరణ్యకాండలో గమ్మత్త నరుడిగా ప్రవర్తించాడు కనుక రాక్షస సంహారం అంటే, ఇలా రాక్షసుని చూడగానే ఇలా ఓ చిటికేసి ఇలా ఓ బాణం వేసి ఏం చంపేయరు. రాముడు కూడా కష్టపడతాడు నరుడిలాగే, ఒక క్షత్రియుడు ఎలా కష్టపడతాడో అలా కష్టపడతాడు. పైగా ఒక లక్షణం ఉంటుంది, గురువుల దగ్గర సుశిక్షితులైనటువంటి క్షత్రియుడు ఎలా పడితే అలా బాణాలు వేసి చంపేయకూడదు,
ఓ రాక్షసుడు కనపడ్డాడనుకోండి, వెంటనే ఎందుకైనా మంచిది ఓ పవర్ఫుల్ అస్త్రం వేసేద్దామని చెప్పి తీసేసి ఏ వాయువ్యాస్త్రమో వేసేయకూడదు. దానికి ఒక లక్షణం ఉంటుంది. ముందు కొన్ని బాణములు పెట్టి కొడతారు, తర్వాత నారాజ బాణములు కొడతారు, తర్వాత అర్ధచంద్రాకార బాణములు కొడతారు. అప్పుడు కూడా వాడు లొంగకపోతే వాడి యొక్క శక్తిని చూస్తారు, వీడి శక్తి ద్విగుణీకృతం, ఈ బాణములు వ్యర్థములవుతున్నాయి అని కనిపెడితే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. ఎక్కి ఇది ప్రయోగించక తప్పదు అన్ననాడు. చిట్ట చివర ఒక్కొక్క అస్త్రం దాటుతూ ఆఖరణ ఇంకా ఏ అవకాశము లేనినాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు. ఈ ఓర్పు ఉండాలి. అంతేకాని ఆరాస బాణములు అనుకుంటాను, ఎందుకు ఈ బాణాలు కొట్టడం, ఓ అస్త్రం తీసి కొట్టేయకూడదా? కొట్టకూడదు. నేను ఎందుకు ముందుగానే మీకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా అండి? మళ్ళీ అరణ్యకాండ చెప్పేటప్పుడు అస్తమానం రాక్షసుడు వచ్చినప్పుడు అలా ఇదిగో అని నేను చెప్పక్కర్లేదు. మీరు ఈ కోణంలో వింటూ ఉండాలి. వింటున్నప్పుడు అరణ్యకాండకున్న గొప్పతనం ఏమిటంటే కేవలం వినడం చేత ఇన్నాళ్ల నుంచి శరీరాన్ని పట్టినటువంటి రాజస తామస ప్రవృత్తులు విడిపోతాయి. ఎందుచేత మహాత్ములకు సంబంధించినటువంటి కథలు నడుస్తాయి. అటువంటి మహాత్ముల యొక్క పేరు వినడమే చాలు. అందుకే ఒక మాట చెప్తారు, రామాయణం వింటే ఏమవుతుంది అంటే అందరి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఇవాళ మీరు శరభంగ మహర్షి యొక్క జీవితం వింటారు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అనుకుంటారు, ఏమిటా శరభంగ మహర్షి అలా ఎలా ఉండగలిగాడండి అనుకుంటారు. ఎప్పుడైతే మీ మనస్సులోకి ఒక్కసారి శరభంగ మహర్షి వెళ్ళాడో, ఒక్కసారి ఆయన ఎక్కడ వేదం చెప్పబడుతోందో, ఎక్కడ వేదం చదవబడుతోందో అక్కడ పరమాత్మ అపారమైనటువంటి ప్రీతి చెందుతాడు. ఎంత సంతోషపడతాడో ప్రకృతి అంతా శాసింపబడుతుంది. ఆ వేదమంత్రముల చేత ప్రీతి చెంది దేవతల వర్షం కురిపిస్తారు. ఆ వేదమంత్రముల చేత ప్రీతి చెందితే ఏదైనా జరిగిపోతుంది. అందుచేత వారు నిరంతరము ఆ వేదం చదువుతుంటారట ఆశ్రమాల్లో. అవి బయట నుంచే చూస్తే ఎలా వినిపిస్తాయంటేట, మనకు ఆ ఆశ్రమం బయట నిలబడితే చూస్తే బ్రహ్మగారి సభ జరుగుతోందేమో లోపల అనిపిస్తుంది. ఎందుకని వేదాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? చిత్రముఖ బ్రహ్మగారి నోట్లోంచి వచ్చాయని. ఎప్పుడు వేదం కదా పట్టుకుని ఉంటారు. బ్రహ్మగారు ఆసనం మీద కూర్చుని ఉండగా చుట్టూ ఋషులు కూర్చుని వేదం చదువుతుంటే ఎలా వినపడుతుందో అలా వేదం వినపడుతూ ఉంటుంది. నిన్ననే బ్రహ్మసభ చేసేశాడు. ఆ గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు. చంపేసా మానసం వండేవాడు. వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకి విస్తట్లో వేసేవాడు. బ్రాహ్మణులు ఆ మాంసం తినేవారు. అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది ఇప్పుడు, అదేమిటండి బ్రాహ్మణులు మాంసం తినడం ఏమిటి అంటే త్రేతాయుగంలోని ధర్మం. త్రేతాయుగంలో తద్దినం పెడితే బ్రాహ్మణులకి మాంసం కూర పెట్టాలి, వాళ్ళు తినాలి కూడా భోక్త. అందుకని వాళ్ళు మాంసం కూర తినేవారు. అయితే కలియుగంలో కూడా అలా చెయ్యొచ్చా అండి అంటే కుదరదు. కలియుగంలో బ్రాహ్మణుడు మాంసం తినడం నిషిద్ధం, తినకూడదు. అందుకని దాని స్థానంలో గారె వండడాన్ని అనుమతించారు. అందుకని తద్దినంలో గారె తప్పకుండా వండుతారు. అందుకని తద్దినంలో మాంసం పెట్టడం అన్నది ఇప్పుడు కుదరదు, ఎందుకంటే బ్రాహ్మణుడు తినకూడదు కనుక ఎవరూ పెట్టకూడదు. సరే, అందుచేత ఇల్వలుడు ఈ గొర్రెని సంహరించేవాడు, వండేవాడు, పెట్టేవాడు. వచ్చిన బ్రాహ్మణుడు ఆ మాంసం తినేవాడు. తిన్న తర్వాత హస్తోదకం ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వీడిని గొర్రెగా మార్చేసేవాడు, మళ్ళీ మాంసం పెట్టేసేవాడు, మళ్ళీ వాళ్ళు తినేవారు, మళ్ళీ హస్తోదకం వేసేవాడు, మళ్ళీ వాతాపీరా అనేవాడు. వాడు కడుపు చీల్చుకుని మళ్ళీ వచ్చేసేవాడు, మళ్ళీ బ్రాహ్మణులు తినేస్తుండేవాడు. ఇలా చాలా కాలం అయిపోయిన తర్వాత అటు నుంచి అగస్త్య మహర్షి వెళ్ళిపోతున్నారు. ఆయన అగస్త్య మహర్షి దగ్గర గమ్మత్తుంది, ఆయన చాలా పొట్టిగా ఉంటారు. ఉంటే వాళ్ళు చూసి అనుకుంటారు, మంచి భలే ఉన్నాడు రా, బియ్యం కొలుచుకునే కొంచెంలా ఉన్నాడు, చక్కగాను తిందామనుకున్నారు అనుకుని ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన సామాన్యుడా, త్రికాలవేది, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఆయన పసిగట్టారు. పసిగట్టి ఓహో వీడు ఇదొక అలవాటు, వీడు గొర్రెగా మార్చి తమ్ముణ్ణి వడ్డిస్తుంటాడని, వడ్డించిన తరువాత మాంసం తినేసి నిశ్శబ్దంగా వాడు చూడకుండా ఒకసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. అందుకే ఇప్పటికీ పిల్లలకి, చంటి పిల్లలకి ఏదైనా పెడితే అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష అని చంటి పిల్లలకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి అజీర్ణం వచ్చి ఏడిచారనుకోండి, అమ్మ ఆకలిస్తోందేమో అని మళ్ళీ పాలు పట్టేస్తుంది, పాపం వాడు మరీ బాధ ఎక్కువైపోతుంది. అందుకని వాడికి ఏదైనా పెట్టేది ఉంటే పెట్టేసి, పట్టేసిన తర్వాత చిన్ని బొజ్జ మీద చెయ్యేసి రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అంటే ఎటువంటి పదార్థమైనా జీర్ణమైపోవాలి, అది అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష అన్న తర్వాత ఇల్వలుడు తెలియక హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు.
అంటే ఆయన అన్నారు కుతో నిష్క్రమితుం శక్తి మయా జీర్ణస్య రక్షస భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. ఇంకెక్కడున్నాడు రా నీతమ్ముడు, జీర్ణమైపోయాడు, వెళ్ళిపోయాడు రా యమలోకానికి పంపించేశానన్నారు. అనేటప్పటికీ ఇల్వలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆరిని పొట్టి బ్రాహ్మడు బలే దొరికాడు అనుకున్నాను, తినేశాడు రా నా తమ్ముణ్ణి అని ఘోరమైన రూపాన్ని పొందాడు. పొంది ఒక్కసారి అగస్త్యుడి మీద పడ్డాడు. పడితే అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళారు? ఆయనకి తెలుసు, రాముడికి తెలుసు, పైకి మాట్లాడుకోకర్లా. ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు దానికి కావలసినటువంటి సంభారాలు ఇవ్వగలిగిన శక్తి అగస్త్యుడి దగ్గర ఉంది. అందుకని అగస్త్యాశ్రమం దర్శిస్తే మనం పొందవలసిన ప్రయోజనం పొందుతాం లక్ష్మణ అన్నాడు రాముడు లక్ష్మణుడితోటి. ఆయన అన్నారు ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటాను, ఈ ధనస్సు నీకు ఇవ్వాలనే ఉంచాను, ఈ ధనస్సుని రామా స్వీకరించు. ఎందుకండి నాకు ఇవన్నీ అని రాముడు అనలేదు. రాముడు ఎందుకు పుచ్చుకుంటాడో సీతమ్మకి చెప్పాడు. ఇది అగస్త్యుడికి తెలుసు. ఎలా తెలుసు? త్రికాల వేది కనుక తెలుసు. అందుకని వైష్ణవ ధనస్సుని ఇస్తున్నాను, దీనితో పాటుగా బ్రహ్మగారిచ్చినటువంటి సూర్య తేజస్సు కలిగిన బాణం ఇస్తున్నాను, దీనితో పాటుగా ఇంద్రుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి బాణములతో కూడిన అక్షయ బాణ తూణీరములు రెండు ఇచ్చాడు, ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇమ్మని నా దగ్గర పెట్టి. అందుకని అగస్త్యుడి ద్వారా ఇప్పించాలి. అందుకని ఇదిగో రెండు అక్షయ బాణ తూణీరాలను ఇస్తున్నాను, వీటిని వీటితో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు పిడి కలిగిన ఖడ్గం ఇస్తున్నాను, రామా వీటిని స్వీకరించు, ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్టు వీటిని ధరించు. అలంకారంగా ధరించడానికి కాదిచ్చింది, రామా వీటి చేత జయాన్ని పొందు. ఇది అగస్త్యుడి నోటి వెంట రావలసిన మాట, విజయీభవ, వీటితో జయాన్ని సాధిస్తావన్నారు. అయిపోయింది రావణాసురుడి పని. ఒక అగస్త్య మహర్షి నోటి వెంట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రావణుడు నిహతుడైపోయినట్టు. ఎవరి దగ్గరికి వెళ్లాలో రాముడికి తెలుసు, ఎవరిని బాధ పెట్టి తాను చావాలో రావణుడికి తెలుసు. రామాయణం ఈ మాట చెప్పదు, ఇద్దరి ప్రవర్తన చెప్తుంది. నువ్వు రాముడిగా ఉంటే రాముడిగా ఉండు, రావణుడిగా ఉంటే రావణుడిగా ఉండు.